Namaskaram. This topic Who can be a good CNC programmer? అంటే ఏంటి ఒక మంచి ప్రోగ్రామర్ ఎవరు అవుతారు అనేది. ఒక కంపెనీలో మనం CNC గుడ్ ప్రోగ్రామర్ అవ్వాలంటే మనకి ఏం తెలుస్తుందని కంపెనీ మన దగ్గర నుంచి ఎదురు చూస్తుంది. ఒక కంపెనీ ఎంత సాలరీని మనకి రెడీగా ఉంది కానీ మన దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేసేది స్కిల్. ఆ స్కిల్ మన దగ్గర ఉందా లేదా అనేది మన యొక్క బేసిక్ నాలెడ్జ్ నుంచి ఉంటుంది. బేసిక్ నాలెడ్జ్ అంటే ఏంటి మనం తెలుసుకుందాం. దాంట్లో చాలా రకాలు ఉన్నాయి. ఫస్ట్ డ్రాయింగ్. డ్రాయింగ్ అనేది ఒక ప్రోగ్రామర్కి బేసిక్ లెవెల్. ఒక ప్రోగ్రామ్ చేయాలంటే ఫస్ట్ మనం డ్రాయింగ్ అనేది ముఖ్యమైనది. డ్రాయింగ్ బేస్ చేసి మనం చాలా చేస్తాం. డ్రాయింగ్ని మెషిన్తో కమ్యూనికేట్ చేస్తారు. ఈ డ్రాయింగ్ బేస్ చేసి మనము స్కిల్డా అన్స్కిల్డా కూడా తెలుసుకోవచ్చు. ఒక డ్రాయింగ్లో ఎన్ని రకాలు ఉన్నాయంటే చాలా రకాలు ఉన్నాయి. 2D 3D ఐసోమెట్రిక్ డ్రాయింగ్, ఆర్థోగ్రాఫిక్ డ్రాయింగ్, ఫస్ట్ యాంగిల్ ప్రొజెక్షన్, థర్డ్ యాంగిల్ ప్రొజెక్షన్, ఇలా చాలా ఉన్నాయి. మన డ్రాయింగ్ని బేస్ చేసే నెక్స్ట్ మనం ఏం చేస్తామనేది తెలుసుకోవచ్చు. సెకండ్ లెవెల్ మెటీరియల్ సెలెక్షన్. ఒక ప్రోగ్రామ్ అయ్యి ఉంటే ఆ మెటీరియల్ ఏదైనా తెలిసి ఉండాలి. ఏదైనా సరే ఫస్ట్ మనం డ్రాయింగ్ చేసామంటే ఆ డ్రాయింగ్కి ఏ మెటీరియల్ తీసుకోవాలి అనేది ఫస్ట్ ఒక ప్రోగ్రామ్ తెలిసి ఉండాలి. ఒక ఇప్పుడు మెటీరియల్ అంటే దాంట్లో చాలా రకాలు ఉన్నాయి. దాని ఒక్కొక్క మెటీరియల్కి ఒక్కొక్క ప్రాపర్టీ అనేది ఉంటుంది. ఇప్పుడు మనం ఎంఎస్ తీసుకున్నాము, దాంట్లో ప్రాపర్టీ ఉంటుంది. ఎస్ఎస్, బ్రాంజ్, కాపర్, ఇలా చాలా మెటీరియల్స్ ఉన్నాయి. దాంట్లో ఈ యొక్క ప్రాపర్టీ తీసుకున్నా కూడా దాని యొక్క హార్డ్నెస్ ఎంత ఉంది, అది ఎట్లా ఉంటుంది అనేది ఒక ప్రోగ్రామర్ ఖచ్చితంగా తెలుసుకుని ఉండాలి. ఫస్ట్ డ్రాయింగ్ తీసుకున్నాము అంటే ఏ మెటీరియల్ తీసుకోవాలని కాదు, ఈ డ్రాయింగ్కి ఈ మెటీరియల్ అనేది ఖచ్చితంగా ఒక ప్రోగ్రామర్ తెలిసి ఉండాలి ఫస్ట్. ఓకేనా. నెక్స్ట్ థర్డ్ పాయింట్, థర్డ్ లెవెల్ ఏమంటే టూల్ సెలెక్షన్. టూల్ సెలెక్షన్ అనేది ఒక కంపెనీ యొక్క ఒక కంపెనీ ఇంక్రీజ్ అయ్యేది డిక్రీజ్ అయ్యేది ఈ టూల్ సెలెక్షన్ బట్టే ఉంటుంది. ఒక టూల్ సెలెక్షన్ మనం చేసుకుంటున్నామంటే ఫస్ట్ మనం ఒక డ్రాయింగ్ తీసుకొని ఆ డ్రాయింగ్ని బేస్ చేసి ఈ డ్రాయింగ్ ఏంటిది అని బేస్ చేసి దానికి మెటీరియల్ తీసుకోవాలి. ఆ మెటీరియల్ తీసుకున్నాక అందులో ఎంత హార్డ్నెస్ ఉంది ఏంటని తీసుకున్నాక దానికి ఏ మెటీరియల్ మనం దానికి ఏ టూల్ అనేది యూజ్ చేయాలని తెలుసుకోవాలి. టూల్స్లో కూడా మనం సిఎన్సీ మిషన్కి యూజ్ చేసే టూల్స్ చాలా ఉన్నాయి. కార్బెట్ టూల్స్, దాంట్లో కూడా చాలా లెవెల్స్ ఉన్నాయి. ఆ కరెక్ట్ అయిన టూల్ మనం సెలెక్ట్ చేసుకొని చేసామంటే మన యొక్క కంపెనీ యొక్క ప్రొడక్షన్ అనేది ఇంక్రీజ్ చేసుకోవచ్చు మనము. సో నెక్స్ట్ లెవెల్ స్పీడ్ ఫీడ్ రేట్ క్యాలిక్యులేషన్. ఒక కంపెనీ అనేది ఎప్పుడైనా సరే ఇంక్రీజా అది డిక్రీజా అయ్యేది అనేది స్పీడ్ ఫీడ్ రేట్ క్యాలిక్యులేషన్ బట్టే ఉంటుంది. ఇప్పుడు ఒక స్పీడ్ ఫీడర్ అంటే మన కంపెనీలో ఒక జాబ్ అనేది మనం ప్రొడ్యూస్ చేస్తున్నాము అంటే ఆ ఒక ప్రోడక్ట్ని ఫినిష్ చేయడానికి 10 మినిట్స్ కావచ్చు, 20 మినిట్స్ అయినా కావచ్చు, లేదా 10 సెకండ్స్ అయినా కావచ్చు ఆ ప్రోడక్ట్ని ఫినిష్ చేయాలంటే. సపోజ్ ఇప్పుడు నేను ఒక కంపెనీలో ఒక ప్రోడక్ట్ తయారు చేస్తున్నాను, ఒక ప్రోడక్ట్కి 10 సెకండ్స్ అనేది వేస్ట్ చేస్తున్నాను అనుకోండి. ఆ రోజు నేను 2000 ప్రోడక్ట్ రెడీ చేస్తున్నాను అంటే 2000 × 10 సెకండ్స్ అంటే 20,000 సెకండ్స్ మనం ఆ రోజు వేస్ట్ చేస్తున్నాం. 20,000 సెకండ్స్ అంటే ఒక అప్రాక్సిమేట్గా మనం ఇమాజిన్ చేస్తే మనము 6 అవర్స్ అనేది అవుతుంది. సో ఒక రోజుకి 6 అవర్స్ మనం వేస్ట్ చేస్తున్నాము అంటే ఒక నెలకి ఎంత టైం వేస్ట్ చేస్తున్నాము. సో ఒక ప్రోడక్ట్లోనే మనం ఇంత టైం వేస్ట్ చేయడం కంటే ఆ స్పీడ్ రేట్ అనేది మనం కరెక్ట్ క్యాలిక్యులేట్ చేసుకున్నామంటే మన యొక్క ప్రొడక్షన్ని ఇంక్రీజ్ చేసుకోవచ్చు. అది ఎలా అంటే ఒక కంపెనీ ఫస్ట్ మన దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే లెస్ మ్యాన్ పవర్ విత్ హై ప్రొడక్షన్. ఎప్పుడైనా సరే వాళ్ళు క్యాలిక్యులేట్ చేసేది ఒక కంపెనీలో మనం స్పీడ్ రేట్ అనేది కరెక్ట్ క్యాలిక్యులేట్ చేసుకొని దాని బేస్ మీద ప్రొడక్షన్ అనేది ఇంక్రీజ్ చేసుకోవాలనేదే. ఓకేనా. నెక్స్ట్ లెవెల్ వర్క్ హోల్డింగ్ డివైస్. వర్క్ హోల్డింగ్ డివైస్ అనేది ఒక ప్రోగ్రామర్ ఒక ఆపరేటర్కి ఇచ్చే ఒక డివైస్ అన్నమాట. ఒక ఆపరేటర్కి ఒక డివైస్ ఇస్తున్నామంటే ఒక ప్రోగ్రామ్ చేసేసాము, ఒక డివైస్ ఇచ్చేసాము ఆపరేటర్కి, మన పని అయిపోయింది అనుకూడదు. ఆ ఆపరేటర్కి ఇచ్చినాక ఆ డివైస్ అనేది ఆ ఆపరేటర్ ఎలా వర్క్ చేస్తున్నాడు, అతనికి లోడింగ్ అన్లోడింగ్ ఈజీగా ఉందా, ఫ్రెండ్లీగా ఉందా, అది యూజ్ చేయడానికి తనకి కరెక్ట్గా ఉందా అని తెలుసుకోవాలి.
అట్లయితే మనం ప్రొటెక్షన్ ఇంక్రీజ్ చేయొచ్చు తనికి హార్డ్ గా మనం ఇచ్చేసి మనం ఎక్కువ ప్రొటెక్షన్ కావాలంటే కుదరదు తను తీయడానికి పెట్టడానికి కష్టపడతారు అతను సో ఒక ప్రోగ్రామర్ ఒక హోల్డింగ్ డివైస్ ఆపరేటర్ కి ఇస్తున్నాడు అంటే తనికి ఈజీగా ఫ్రెండ్లీగా ఉండాలి ఆ ప్రోడక్ట్ అనేది లోడింగ్ చేసేది అన్లోడింగ్ చేసేది ఈజీగా ఉంటేనే తన దగ్గర మనం టార్గెట్ ఎదురు చూడొచ్చు ఎక్కువ ప్రొటెక్షన్ అనేది ఎదురు చూడొచ్చు అతని దగ్గర మనం సో వర్క్ హోల్డింగ్ డివైస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ నెక్స్ట్ లెవెల్ ప్రోగ్రామింగ్ ప్రోగ్రామింగ్ అంటే అందరూ అంటారు నాకు ఎం కోడ్ తెలుసు జి కోడ్ తెలుసు నాకు అన్ని ప్రోగ్రామింగ్ తెలుసు నేను ప్రోగ్రామింగ్ చేస్తా సార్ అంటారు కానీ ప్రోగ్రామింగ్ అంటే ఎవరైనా చేయొచ్చు కానీ ఒక ప్రోగ్రామింగ్ చేస్తున్నాము అంటే మనకి ఈ లెవెల్స్ అన్ని తెలుసుంటేనే ఈ ఒక ప్రోగ్రామింగ్ అనేది ఫుల్ఫిల్ అవుతుంది ఎలా అంటే ఒక డ్రాయింగ్ ని అండర్స్టాండ్ అయి ఉండాలి అతనికి ఆ డ్రాయింగ్ ఏంటో తెలుసుకుని దానికి కరెక్ట్ అయిన మెటీరియల్ సెలక్షన్ చేసుకోవాలి అతను అందులో హార్డ్నెస్ ఎంతో తెలుసుకొని టూల్ సెలక్షన్ చేసుకోవాలి టూల్ సెషన్ చేసినాక మన కంపెనీ యొక్క కండిషన్ ఎలా ఉంది తెలుసుకొని దాని తగ్గట్టు స్పీడ్ ఫీడర్ అనేది మనము దాన్ని సెట్ చేసుకొని దాని నుంచి ఆ వర్క్ డివైస్ అనేది ఒక ఆపరేటర్ కి ఇచ్చి దాన్ని ప్రోగ్రామ్ చేసామంటేనే మనకు ప్రొడక్షన్ అనేది ఇంక్రీజ్ అవుతుంది ఓకేనా సో ప్రొడక్షన్ ఇంక్రీజ్ అవ్వాలంటే మనకి ఇవన్నీ లెవెల్స్ తెలుసుంటేనే ఒక ప్రొడక్షన్ అనేది ఇంక్రీజ్ అవుతుంది అప్పుడు ఒక గుడ్ సిఎన్సి ప్రోగ్రామర్ అవుతాడు నెక్స్ట్ లెవెల్ ఇన్స్పెక్షన్ క్వాలిటీ కంట్రోల్ ఓకే ఇన్స్పెక్షన్ క్వాలిటీ కంట్రోల్ అంటే మనం ఒక ప్రాజెక్ట్ రెడీ చేసేసాము మన పని అయిపోయింది అనుకుంటే ప్రోగ్రామింగ్ కానీ దాంతో మన పని అయిపోలేదు క్వాలిటీ ఇన్స్పెక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఒక కంపెనీ యొక్క ప్రొడక్షన్ ఇంక్రీజ్ అవుతుంది అనేది డిక్రీజ్ అవుతుంది ఈ క్వాలిటీ ఇన్స్పెక్షన్ లోనే ఉంది ఈ క్వాలిటీ ఇన్స్పెక్షన్ అనేది ఎలా చెక్ చేయాలనేది కూడా ఒక ప్రోగ్రామ్ తెలిసి ఉండాలి అది దానికి ఎటువంటి మెటీరియల్ యూస్ చేయాలి వెర్నియరా మైక్రోమీటరా ప్లగ్ గేజ్ స్లాబ్ గేజ్ పిన్ గేజ్ ఏదైనా యూస్ చేయాలి అది ఎలా యూస్ చేయాలి ఎలా హ్యాండిల్ చేయాలి దాన్ని కరెక్ట్ గా ఎట్లా మనం తెలుసుకోవాలి అనేది ఒక ప్రోగ్రామర్కి చాలా ఇంపార్టెంట్ జస్ట్ మనం చేసేసాము ప్రాజెక్ట్ రెడీ అయిపోయింది అంటే అది ఒక ప్రొడక్షన్ కాదు ఫుల్ఫిల్ అవ్వదన్నమాట ఆ ప్రొడక్షన్ అయినాక మనం దాన్ని చెక్ చేసి అది కరెక్ట్ గా మనం తెలుసుకుంటేనే ఒక కంపెనీ యొక్క ప్రొడక్షన్ అనేది మనం ఇంక్రీజ్ చేయొచ్చు దీని బేస్ చేసి మనము ఇంక్రీజ్ అయ్యేది డిక్రీజ్ అయ్యేది అనేది ఈ క్వాలిటీ చెకింగ్ లోనే ఉంది సో ఇది చాలా ఇంపార్టెంట్ అన్నమాట ఈ అన్ని లెవెల్స్ అయితేనే ఒక గుడ్ ప్రోగ్రామర్ అవుతారు సో మీరు కూడా ఒక గుడ్ ప్రోగ్రామర్ అవ్వాలంటే డే బై డే ఈ అన్ని లెవెల్స్ నేర్చుకున్నారంటే విత్ ఇన్ 1 మంత్ లో మీరు ఒక గుడ్ సిఎన్సి ప్రోగ్రామర్ అవుతారు థాంక్యూ నమస్కారం మై నేమ్ ఇస్ బక్మనాబన్ ఐ యామ్ ద ఫౌండర్ ఆఫ్ శ్రీ వినాయక సిఎన్సి అండ్ రోబోటిక్ టెక్నాలజీస్ Past 15 years, we are running this institution, and then yearly 1,000 people we are giving training, and then we are conducting level by level course. That is, first level CNC lathe milling training, second robotics, third CAD CAM, and then nowadays we are conducting online machine practicals. Okay, like this we are conducting level by level courses. Okay. If you need any clarification or you are having any doubt, ante. You can contact to my number. Kintana number undi, aa number ki meer contact cheyandi. Okay, thank you.